తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం పసుల్లంక గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. పసుల్లంక సచివాలయంలో వార్డు మెంబర్స్ మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా సర్పంచ్ మరియు ఉప సర్పంచ్లు అంబేద్కర్ మరియు గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సఖిలే పెద్దిరాజు మరియు వైసీపీ నాయకులు ధూళిపూడి చక్రం మాట్లాడుతూ గ్రామంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉంటామన్నారు. అలాగే గ్రామాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ది చేయిస్తానన్నారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో గ్రామస్తులు, సచివాలయం సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని సర్పంచ్ మరియు ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, ధూళిపూడి చక్రంలకు పూలమాలలతో శుభాకాంక్షలు తెలిపారు. చేశారు 21వ తారీఖు. 21వ తారీఖు నుంచి ఇవాళ మళ్ళీ 3వ తారీఖుకి గవర్నమెంట్ నిర్ణయించింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ డేట్ ఇచ్చి 10:30కి ప్రమాణ స్వీకారం చేయమని, రాష్ట్రం అంతా సర్పంచ్ అంతా చేయమని అడ్వైజ్ చెప్పారు. దాని ప్రకారంగా ఇవాళ 10:30కి పంచాయతీ ఆవరణలో ప్రమాణ స్వీకారం చెప్తున్నాం. ప్రజలకి ఏ క్షణమన్న అందుబాటులో ఉండి ప్రజలకు సహకారం చేస్తూ సచివాలయం ఉంది ఆల్రెడీ, దానికి తగ్గట్టు వాలంటీర్లు ఉన్నారు,